చికెన్ పుదీనా పలావ్ కి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చికెన్ పుదీనా పేస్ట్ నానబెట్టిన బాస్మతి బియ్యం టొమాటో ముక్కలు హోల్ గరం మసాలా నూనె పెరుగు పసుపు కారం ధనియాల పొడి ఉల్లిపాయ ముక్కలు ఉప్పు చికెన్ పుదీనా పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ఓకే ఓకే ఫస్ట్ పెరుగు వేసుకుందాం పుదీనా పచ్చిమిర్చి మిక్స్ చేసింది ఓకే సో పుదీనా పచ్చిమిర్చి 1 స్పూన్ ఏనా 1 స్పూన్ సో పుదీనా పచ్చిమిర్చి రెండు కలిపి పేస్ట్ చేసింది ఆ పేస్ట్ ని వేసేసుకోవాలి అండ్ ధనియాల పొడి 1 స్పూన్ ధనియాల పొడి కొంచెం కారం 1 స్పూన్ ఓకే కారం ఉప్పు ఉప్పు అండ్ జింజర్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ పసుపు కొంచెం కొంచెం పసుపు ఇప్పుడు దాన్ని కలిపేయాలా కలిపేసే సో yes గాయత్రి ఏం చేస్తుంటో గాయత్రి డిగ్రీ ఫినిష్ అయిపోయింది డిగ్రీ ఫినిష్ అయిపోయింది జాబ్ చేస్తున్నారా అక్క అక్క నీ హాబీస్ ఏం చెప్పక్క సింగింగ్ సింగింగ్ భరతనాట్యం వచ్చు నాకు భరతనాట్యం వచ్చు ఆహా సూపర్ ఇంకా ఇంకా షటిల్స్ ఆడుతుంటుంది షటిల్ ఆడుతుంటారు ఓకే ఇప్పుడు అది మిక్స్ అయిపోయింది కదా ఓకే ఆ ఇది బోన్లెస్ చికెన్ ఓకే ఇది అందులో వేసి మిక్స్ చేసి మ్యారినేట్ చేసుకోవాలి ఓకే సో బోన్లెస్ చికెన్ కొంచెం ఇందాక చేసిన పెరుగు మిక్స్ లో వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఓకే సో ఇది అయిపోయింది ఒక 5 మినిట్స్ మనం దీనిని మ్యారినేట్ చేసుకుందాం ఓకే ఒక 5 మినిట్స్ అలా దాని పక్కకి రెస్ట్ ఇచ్చేస్తే హ్యాపీగా రెడీ అవుతుంది అప్పుడు మంచి రెసిపీ మొత్తం చేసేసుకోవచ్చు సో నువ్వు భరతనాట్యం నేర్చుకున్నాను కాబట్టి సో ఎక్కడైనా పర్ఫార్మెన్స్ ఇచ్చావా లేకపోతే హా లేదు నేను నార్మల్ గానే నేర్చుకున్నాను నార్మల్ ఓన్లీ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి అట్లా మా మమ్మీ డాడీ నేర్పించారు పంపించారు నేర్పించారు అంటే ఆంటీ అంకుల్ కలిసి కూర్చోబెట్టి నేర్పించారేమో అని ఏ లేదు నైస్ సో నీకు సిబ్లింగ్స్ ఉన్నారా లేరు లేరు హే సేమ్ థింగ్ హై థింగ్ మనం ఎప్పుడు ఫ్రెండ్స్ తోనే సిస్టర్స్ బ్రదర్స్ ని మెయింటైన్ చేస్తాము హాయిగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది కదా అనిపించదు అనిపించదు నీకు అసలు అనిపించదా నాకు చాలా అనిపిస్తుంది అందుకని ఇట్లా మా యంగ్ షెఫ్ అందరిని పిలిపించి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను నేను ఓకే సో ఇప్పుడు కడాయి తీసుకుందాం ఓకే కడాయి పెట్టినా స్టవ్ ఆన్ చేసే ఓకే కడాయి రెడీ ఆయిల్ సో దీంట్లో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క యాలకులు సో ఈ హోల్ గరం మసాలాని దీంట్లో వేసేసుకుందాం చేసే మిగతా ప్రాసెస్ అమ్మా అంటే ఒకసారి బౌల్ పట్టుకుంటే చేసే అన్నట్టు ఇచ్చేస్తుంది సో ఇవి వేగిపోయినట్టు ఉన్నాయి కదా యా ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం ఓకే సో ఉల్లిపాయలు ఉల్లిపాయలు 1 కలర్ చేంజ్ అయ్యే వరకు పెంచుకోవాలా ఓకే సో ఒక కప్పు ఉల్లిపాయలు వేసి వాటిని అలా 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 ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులో వేసేద్దాం ఓకే సో ముందుగా మ్యారినేట్ చేయడానికి పెట్టాం కదా చికెన్ సో అది దీంట్లో వేసేసుకోవాలి నా హెల్ప్ తీసుకోకుండా మొత్తం చేస్తుంది అసలు వెరీ గుడ్ ఐ లైక్ యూ సిస్టర్ ఐ లవ్ యూ I love you too. Amma, inta premu. Okay. Sari oka good mix icheste manchi kalisipothundi. Tomato kuda vesukondi. Ippudu veseddama? Okay, veseyandi. Oka 5 minutes manam lid pettesam. So munduga marinate chesukuna chicken ni vesesi dantlo koddiga tomato mukkalanu vesi oka sari baa mix chesesi మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే కుక్ అయిపోతుంది చికెన్ మూత పెట్టేద్దాం స్టిమ్ చేసుకుందాం కొంచెం స్టిమ్ లో పెట్టేద్దామా కొంచెం ఓకే సో yes ఒకసారి చూద్దాము ఎంత వరకు కుక్ అయిందో అవుతుంది రైస్ వేసేద్దాం ఓకే అంటే అది ఆల్రెడీ బాయిల్ చేసిన రైస్ ఆ లేదు నానబెట్టింది ఓకే సో ఇప్పుడు దీంతో పాటు ఉడుకుతుంది ఓకే ఇది 1/2 కప్ ది రైస్ మనం ఫుల్ కప్ వాటర్ వేయాలి ఇది ముందు రైస్ వేసేయండి దాని తర్వాత వాటర్ నేను తీసుకొస్తా వాటర్ ఓకే దీంట్లో వాటర్ పోయినా ఫుల్ వచ్చేయండి ఎడ్జ్ వరకు మొత్తం పై వరకు సో మెజర్మెంట్ గుర్తు పెట్టుకోండి కరెక్ట్గా వేయాలి లేకపోతే కష్టం
ఓకే సో కొంచెం హైలో పెడదామా కొందర్ తిక్కిపోతది ఆకలిస్తున్నా ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని 10 15 మినిట్స్ వెయిట్ చేయాలి తర్వాత కుక్ రెడీ అయిపోతుంది ఓకే సో ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక 10 మినిట్స్ అంటే 10 టు 15 మినిట్స్ రఫ్గా కుక్ అయిపోతుంది అప్పుడు మనం హ్యాపీగా టేస్ట్ చేసేయచ్చు ఇది కుక్ అయ్యే లోపల ఇంకో చిన్న ఛాలెంజ్ అంటే ఈ మధ్య నేను బాగా తింటున్నాను అనుకో నా బలం ఎంత ఉందో చూద్దామని ఇవాళ నీ బలమో నా బలమో నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందాం ఓకే అంటే ఇట్లా కొట్టుకోవద్దులే కానీ హ్యాండ్ రెజ్లింగ్ చేద్దామా ఇక్కడ కంఫర్టబుల్ ఉండాలి ఎట్లా తన విన్ అవుతుందని ముందే తెలుసు అయినా కానీ నాతో చెయ్యాలి కదా సరే నీ సంతోషం కోసం ఇక్కడికి వెళ్ళి చేద్దాం దా ప్లీజ్ ప్లీజ్ అంటే ప్లీజ్ అంటే ఇచ్చేస్తావా అంత దయా హృదయం అనేది ట్రై చేద్దాం దా పెళ్లి కోసం ప్లీజ్ రెడీ నేను గిల్చే నేను గిల్చే థ్యాంక్ యూ సో మచ్ అక్కయ్య అంటే చెల్లెల మీద ప్రేమ అక్క వదిలేవా అంటే వదిలేసింది చూడు గుడ్ గర్ల్ ఇది ఎంత కుక్ అయిందో చూద్దాం దా స్మోక్ ఎఫెక్ట్ మొత్తం నాకే వాసన అద్దరిపోయిందబ్బా టేస్ట్ ఎలా ఉంటుందో నేను వెయిట్ చేస్తున్నా అయిందా చూస్తే తెలుస్తుంది నాకు తెలియదు దాని నుంచి తిప్పుతున్నా చూస్తున్నా కదా అంటే ఇది ఉడికిందో లేదో ఎట్లా తెలుస్తుంది తెలుస్తుంది అలా మీరు టచ్ చేశారు కదా తెలియట్లేదు అట్లా నేను టచ్ చేయలేదు అంటే ఇట్లా ఇట్లానా తెలిసిపోతుంది ఇట్లా అంటే అట్లాంటి ఎక్స్పీరియన్స్ నాకు లేదు ఇప్పటి వరకు అందుకే అడుగుతున్నా రెడీ అయిపోయిందండి అండి ఇప్పుడు ఏమైంది ఇప్పుడే కదా అక్క అన్నాను మళ్ళీ రెడీ అయిపోయింది బౌల్ లో ప్లేట్ ఏదో తీసుకుంటా స్టఫ్ ఆఫ్ చేసి నేను పెట్టనా నువ్వే పెట్టే అక్క నేను తింటాను అక్క ఎక్కువ కష్టపడితే చెల్లెలు సుఖపడుతుంది అంటారు అలా అంటే నువ్వు వండి పెడితే నేను తింటా అని ఆహా వేడి వేడిగా యమ్మీ యమ్మీగా ఉంది చూస్తుంటే సో టేస్ట్ చేసే ముందు సో ఈ యమ్మీ యమ్మీ రెసిపీని టేస్ట్ చేసే ముందు చికెన్ పుదీనా పలావ్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి చికెన్ పుదీనా పలావ్కి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చికెన్ పుదీనా పేస్ట్ నానబెట్టిన బాస్మతి బియ్యం టొమాటో ముక్కలు హోల్ గరం మసాలా నూనె పెరుగు పసుపు కారం ధనియాల పొడి ఉల్లిపాయ ముక్కలు ఉప్పు చికెన్ పుదీనా పలావ్ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పెరుగు పుదీనా పేస్ట్ ధనియాల పొడి కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమంలో బోన్లెస్ చికెన్ ని వేసి చక్కగా కలుపుకుని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి పొయ్యి లోపు పొయ్యి వెలిగించి కడాయి పెట్టి నూనె పోయాలి ఆ నూనె వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసి బాగా కలుపుకోవాలి తర్వాత టొమాటో ముక్కలను కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన బాస్మతి బియ్యం ఒక 1/2 కప్ వేసుకోవాలి అలాగే దానికి సరిపడా ఒక ఫుల్ కప్ నీళ్ళను పోసి మళ్ళీ మూత పెట్టుకుని ఒక 10 టు 15 మినిట్స్ కుక్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ చికెన్ పుదీనా పలావ్ రెడీ